బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలు, కళ్లల్లో ఉన్న తడిసిన ధాన్యంతో సహా ప్రతి ధాన్యపు గింజను కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పీఏసీఎస్, ఐకేసీ సెంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. శనివారం సాయంత్రం వరకు 611,000 మంది రైతుల నుండి 36,50,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలు, కళ్లల్లో ఉన్న తడిసిన ధాన్యంతో సహా ప్రతి ధాన్యపు గింజను కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పీఎస్సీఎస్, ఐకేపీ సెంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. శనివారం సాయంత్రం వరకు 611,000 మంది రైతుల నుండి 36,50,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.